అంటే డిఫరెన్స్ ఉంది డెఫినెట్లీ లైక్ ఓటీటీ ఇస్ 24/7 మీ అందరికి తెలుసు అండ్ బిగ్ బాస్ నార్మల్ది ఫోర్త్ సీజన్ ఏమో ఒక 1 అవర్ టెలికాస్ట్ ఉండే సో ఇక్కడ మీకు ఒక పర్సనాలిటీ ఇంకా క్లియర్ కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డిఫరెన్స్ డెఫినెట్లీ ఉంది సో మీ ఫ్యాన్స్ అందరూ మీరే విన్నర్ అవుతారు అనుకున్నాను సో రన్నర్ అయ్యారు కదా దాని మనం యా అంటే సమీర్ లైక్ రన్నర్ అయినా మా వాళ్ళు విన్నర్ లాగానే ట్రీట్ చేస్తారు నన్ను సో నాకు దాంట్లో అసలు ఇబ్బంది లేదు సో అట్ ది ఎండ్ ఎవరో ఒకరు విన్ అవ్వాలి అండ్ షీ వన్ ఇట్ అండ్ హ్యాపీ ఫర్ ఇట్ నేను ఆల్రెడీ చూసా ఆల్రెడీ రాసేసారు నేను ఏడ్ చేసా అది చేసా ఇది నేను ఏం చేయలేదు అట్లా లైక్ ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ఎమోషనల్ మీరు స్టేజ్ మీద చూసుంటే లైక్ నేను ఎంతవరకు మాట్లాడా అంతవరకు మాట్లాడా లైక్ అంటే బాధ ఏం లేకుండా టు బి వెరీ ఆనెస్ట్ ఐ థింక్ సో ఒకసారి ఒకడికి ఆల్రెడీ ఒకసారి దెబ్బ తాకినప్పుడు దాని మీద దెబ్బ తాకినా అంత ఫరక్ పడదేమో నాకు అనిపించింది లైక్ అండ్ నేను మళ్ళీ రన్నర్ అయినప్పుడు ఐ ఫెల్ట్ మోర్ హ్యాపీ ఏంటంటే నా పొజిషన్ని నేను కాపాడుకున్నాను చెప్పి సో నాకు అసలు బాధ కూడా అంత ఏం అనిపించలేదు ఎనీథింగ్ ఎక్స్పీరియన్స్ నాగ్ సార్ ఆబ్వియస్లీ ఈజ్ అన్ అమేజింగ్ పర్సన్ అసలు చాలా కూల్గా నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా బాగా ఏడిపిస్తూ ఒక్కొక్కసారి నాతో జోవియల్గా మాట్లాడుతూ అండ్ దివ్య ప్రతిసారి అఖిల్ 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 అంటుంటే చాలా బాగా అనిపిస్తుంటుంది నాకు అండ్ నాకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తూ ఈ సీజన్లో నాది మిస్టేక్స్ అనేది చాలా తక్కువ ఐ థింక్ సో వన్ ఒక్కదానికి నన్ను క్వశ్చన్ అడిగేస్తా రెస్ట్ ఎవ్రీథింగ్ ఈ వాజ్ లైక్ ఫ్యాబులస్గా ఆడుతున్నావు గేమ్ ఇది అలానే ఆడుతున్నావు అని చెప్పింది సో సమ్వేర్ నాగ్ సార్ వాజ్ అ బూస్టర్ ఆల్సో మాకు లైక్ ఆయన చెప్పాడంటే ఇట్ వాజ్ నాట్ నాగ్ సార్ ఇట్ వాజ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఏం చెప్పాడు సో సమ్వేర్ నాగ్ సార్ వస్తున్నాడు అంటే మాకు ఎలా ఉంటుండే అంటే ఈ ఆడియన్స్ అంతా మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న ఇది ఉంటుండే సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ సో మచ్ యా సో బిందు గారితో మీకు అప్పుడప్పుడు కొన్ని ఏం లే సి ఐ సెడ్ షీ ఈజ్ మై పండు అండ్ తనతో ఎక్స్పీరియన్స్ మేము చాలా సరదాగా ఉన్నాం లాస్ట్ వీక్లో చాలా బాగా కలిసిపోయాం అండ్ స్టార్టింగ్ నుంచి నేను ట్రై చేస్తున్నాను నా కలవడానికి తనకి లాస్ట్ వీక్లో కలవడం జరిగింది సో అంటారు కదా ట్రై లాస్ట్లో కలిసి ఉన్నాం సో ఐఎమ్ రియలీ హ్యాపీ తనకు కూడా షీ వన్ ఇట్ అండ్ తనకు కూడా ఒక డ్రీమ్ ఏదో ఉండే సో ఐ మీన్ చాలా ఇయర్స్ నుంచి షీ ట్రైన్ ఫర్ ది సక్సెస్ అండ్ ఫైనలీ షీ గాట్ ఇట్ అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ అంటే నేను నా గురించి ఆలోచిస్తాను కానీ వేరే వాళ్ళ గురించి వాళ్ళు విన్నర్ అవుతారు వీళ్ళు విన్నర్ అవుతారు అని ఆలోచే కదా లైక్ ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ నా సెల్ఫ్ లైక్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి నా గేమ్ని బెటర్ ఎలా చేసుకోవాలని చెప్పి అండ్ లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఐ వాజ్ వెయిటింగ్ ఏమైనా అవ్వచ్చు అని చెప్పి అండ్ తను విన్న వంగానే ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ కూల్ నెక్స్ట్ ఇయర్కి అవకాశం నేను కొడుకునైతే కాదు టు బి వెరీ ఆనెస్ట్ బిగ్ బాస్కి వాళ్ళు ప్రతి ఇయర్ పిలవడానికి బట్ సమ్వేర్ లైక్ ఏమో యాజ్ ఎ గెస్ట్గా పిలుస్తారో లేకపోతే సంథింగ్ ఏదైనా గేమ్స్ ఆడిపోయడం పిలుస్తారో నన్ను నెక్స్ట్ ఇయర్ తెలియదు పిలిస్తే అలా పిలిస్తే వెళ్తాను హౌస్లో నా బెస్ట్ కంటెస్టెంట్ తేజు అండ్ చాలామంది ఫ్యూ మెంబర్స్ ఉన్నారు బట్ తేజు వాజ్ మోర్ కనెక్టెడ్ టు మీ అండ్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది దట్ రపాకా గారు యూనో షీ సపోర్టెడ్ మీ త్రూ అవుట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి కాన్స్టెంట్గా అటు ఇటు కాకుండా ఒకటే దిక్కు ఫోకస్ చేసింది కాబట్టి సమ్వేర్ ఐ ఫెల్ట్ షీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్ మిత్ర ఈజ్ సచ్ అ స్వీట్ గర్ల్ టు బి వెరీ ఆనెస్ట్ అండ్ అంటే తన గురించి చెప్పడం ఏంటంటే ఒక కిడో ఉంది తన లోపల లైక్ ఐ థింక్ సో నో వన్ పుట్స్ అప్ ద డేర్ టు డూ ద ట్రర్ అవన్నీ చేయడానికి అంటే తను షీ ట్రైడ్ టు ఎంటర్టైన్ పీపుల్ చేయడానికి కూడా సో సమ్వేర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడి ఎక్కడ సైలెంట్ అయిపోవాలి అక్కడ సైలెంట్ అయిపోయి షీ ట్రైడ్ ఆల్ ది వేస్ అండ్ మిత్రా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ నౌ అండ్ దే ఆర్ మెనీ అంటే ఐ కెన్ సే ఫ్యూ నేమ్స్ అంటే వన్ అని చెప్పలేను ఐ కెన్ సే నటరాజ్ మాస్టర్ ఆల్సో వాజ్ మై ఫేవరెట్ తేజు మొమెత్ ఈజ్ లైక్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ నో నో వన్ ఎల్స్ అండ్ దట్స్ ఇట్ సో యాంకర్ శివ యాంకర్ శివనా
యాంకర్ శివ వస్తాడంట నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి, అప్పుడు మాట్లాడతాను. నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ అంటే నాకు ఒక లైక్ ఆఫ్టర్ 1.5 ఇయర్ నేను మళ్ళీ వెళ్తున్నా ఇలాంటి ప్లాట్ఫామ్కి, ఓటింగ్కి. కొంచెం నాకు ఎందుకో అనిపిస్తుంది కదా, అరే మన వాళ్ళు ఉన్నారా మన కోసం అని చెప్పి. దే ప్రూవ్డ్ ఇట్ అగైన్ దట్ యు ఆర్ వి స్టిల్ దేర్ విత్ యూ, మేము ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పి. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. రన్నర్ దాకా వచ్చినప్పుడు కూడా ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ దే ఆర్ దేర్ విత్ మీ కాన్స్టెంట్ అండ్ దే ఆర్ కీపింగ్, అంటే నేను గ్రో అవ్వడం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడే ఫోన్ తీసుకుని చూడడం జరిగింది కొన్ని వీడియోస్ అవన్నీ, అండ్ లిటరలీ ఐ గాట్ టియర్స్, గూస్ బంప్స్ అన్నీ. ఇంకా చూడలేదు, ఇంకా వాళ్ళు ఏమేమో చేసి ఉంటారు నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ అఖిలియన్స్ అంటే మామూలుగా ఉండదు, ఐ నో అబౌట్. ఫ్యూచర్ ప్లాన్స్ ఎవరో ఇప్పుడే వచ్చిన ఫ్యూచర్ ప్లాన్స్, ఆబ్వియస్లీ వెబ్ సిరీస్, మూవీస్. నా మూవీ షూటింగ్ ఏదైతే ఆగిపోయిందో అది కూడా కంటిన్యూ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ లెట్స్ సీ, అంటే గాడ్ ఏది ఇస్తారో అది చూసుకుని ఐ నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ, ఐ క్యాచ్ ఇట్. సో వెళ్ళిపోతుంది. వెరీ ప్రౌడ్లీ ఆల్సో. అండ్ అంటే ఆ బాండింగ్ మళ్ళీ మళ్ళీ అవ్వదు, ఒక పర్సన్తో అవుతుంది ఎప్పుడైనా. ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే జాన్ అన్నప్పుడు అది ఆ క్వాలిటీస్ నాకు మళ్ళీ ఎవరిలో నేను అంటే ఆశించలేదు. లైక్ నాకు సోయల్ లాగా ఇంకోళ్ళు కావాలని, బికాస్ ఆల్రెడీ సోయల్ ఉన్న తర్వాత ఇంకో ఇంకెందుకు అని చెప్పి. సీనియర్స్ జూనియర్స్ అన్నారు కానీ జూనియర్స్కి సీనియర్స్ కానీ ఎక్కువ తెలుసు అనిపించింది మాకు. లైక్ అంటే ప్లాన్స్ అన్న గేమ్స్ గురించి వాళ్ళ ముందే అన్నీ ప్రిపేర్ అయిపోయి, లైక్ యూనో స్ట్రాటజీస్ అని పేరు పెట్టేయడం దానికి, ప్రతి గేమ్లో ఎందుకు ఇలా చేసామంటే ఇది మా స్ట్రాటజీ అని చెప్పడం. మేమనుకున్నాం వీళ్ళు మాకన్నా చాలా బాగా ఆడుతున్నారు. ఐ థింక్ సో వాళ్ళని ఈక్వల్ చేయడానికి బిగ్ బాస్ సమ్వేర్ లైక్ ఫస్ట్ వీక్ నామినేషన్స్ పెట్టలే వాళ్ళకి, సెకండ్ వీక్ ఒకళ్ళని నామినేట్ చేయమని చెప్పాడు మాకు. వాళ్ళకైతే 2 ఆప్షన్స్ ఎవ్రీ టైం జరిగింది ఇవ్వడం. సో సమ్వేర్ బిగ్ బాస్ ఆల్సో ట్రై టు మేక్ ఇట్ ఈక్వల్, అంటే సీనియర్స్ జూనియర్స్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేశాడు అండ్ హి డిడ్ ఇట్. యా మిస్ అయ్యా మా డాడీ మా మమ్మీని చాలా మిస్ అయ్యా, ఫ్యాన్స్ ని కూడా. వాళ్ళని అన్ని మిస్ అయ్యారు, నేను వాళ్ళని మిస్ అయ్యాను. కొడతారు నా ఫ్యాన్స్ మ్యారేజ్ అన్నమాట. అదే బ్రో, మ్యారేజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు, ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తున్నాను.